క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రికెటర్స్ ఉంటారు. వాళ్ళనే వాళ్ళు ఆరాధ్య దైవాలుగా భావిస్తూ ఉంటారు. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా, మీకు ఇష్టమైన క్రికెటర్స్ కి కూడా ఇష్టమైన లెజెండ్స్ ఉంటారు. వాళ్ళని చూస్తూ వీళ్ళు గేమ్ నేర్చుకుని ఉంటారు. వాళ్లే వీళ్ళకు ఇన్స్పిరేషన్. సో అలాంటి ఒక 9 మంది క్రికెటర్స్ ఎవరు, వాళ్ళకి ఇష్టమైన క్రికెటర్స్ ఎవరో క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కపిల్ దేవ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక లెజెండ్, భారత టీం కు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన హీరో. అలాంటి కపిల్ దేవ్ కు రోల్ మోడల్ ఎవరో తెలుసా, తను ఒకనొక సందర్భంలో చెప్పాడు, జిఆర్ విశ్వనాథ్. అతని ఇన్స్పిరేషన్ తోనే కపిల్ దేవ్ క్రికెటర్ అయ్యాడట. సౌరవ్ గంగోలీ అలియాస్ దాదా భారత్ లో కెప్టెన్సీ స్టైల్ నే మార్చిన హీరో. మరి ఇలాంటి సౌరవ్ గంగోలీకి ఇష్టమైన క్రికెటర్ స్టీవా, ఆస్ట్రేలియా క్రికెటర్. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ అందించాడు ఆస్ట్రేలియాకు. యువరాజ్ సింగ్ 2011 ఐసీసీ వరల్డ్ కప్, అలాగే 2007 T20 వరల్డ్ కప్ లో టాప్ పర్ఫార్మర్. క్యాన్సర్ ని సైతం లెక్క చేయకుండా క్రికెట్ ఆడి మళ్లీ కంబ్యాక్ ఇచ్చిన హీరో. యువరాజ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ విషయంలో. మరి ఇలాంటి యువరాజ్ సింగ్ కు ఇన్స్పిరేషన్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. 1996 లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ కు కూడా ఇలాగే ఒక ట్యూమర్ వచ్చింది క్యాన్సర్ రూపంలో. అతను కూడా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ గేమ్ ని స్టార్ట్ చేశాడు. అందుకే యువరాజ్ సింగ్ కు అతనంటే చాలా ఇష్టం. హర్దిక్ పాండ్యా టీమిండియా సూపర్ ఆల్రౌండర్, కొన్ని రోజులుగా క్రికెట్ కు దూరం అయ్యి టీమ్ లో నుండి బయటకు వెళ్లిపోయి మళ్ళీ తన ఫిట్నెస్ పైన అన్ని విషయాలపైన వర్క్ చేసి సూపర్ గా కంబ్యాక్ ఇచ్చాడు. అలాంటి హర్దిక్ పాండ్యకు కిరణ్ పోలార్డ్ అంటే చాలా ఇష్టం, అతనే తన ఇన్స్పిరేషన్ అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కేఎల్ రాహుల్ ఎంతో స్టైలిష్ గా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, ఈ మధ్య కాలంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నాడు. కేఎల్ రాహుల్ టోటల్ గా అన్ని ఫార్మాట్స్ T20, టెస్ట్, వన్డే, ఎంఎస్ ధోని కెప్టెన్సీలోనే డెబ్యూ చేశాడు. అంతేకాకుండా తన చిన్నతనం నుంచే ఎంఎస్ ధోని అంటే కేఎల్ రాహుల్ కి చాలా ఇష్టమట. కరెక్ట్ గా చెప్పాలంటే కేఎల్ రాహుల్ ఎంఎస్ ధోని కి డైహార్డ్ ఫ్యాన్. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్, ఇంతకన్నా పెద్ద బిరుదు క్రికెట్ లో ఎవరికి ఉండదు. కానీ అలాంటి సచిన్ టెండూల్కర్ కి కూడా కొంతమంది ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ ఆటను చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాడు. వాళ్ళెవరో కాదు, మన టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అలాగే వెస్టిండీస్ లెజెండ్ వివి రిచర్డ్స్. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కరే ఒకనొక సందర్భంలో రివీల్ చేశాడు. వీరేందర్ సెహ్వాగ్ ఇండియా డాషింగ్ ఓపెనర్. సెహ్వాగ్ కు రియల్ లైఫ్ లో ఎవరు ఇన్స్పిరేషన్ కాదట, అంటే ఒక రామాయణ క్యారెక్టర్ అంగద్. అతనే తన క్రికెట్ షాట్స్ కి టెక్నిక్ కి ఇన్స్పిరేషన్ అని చెబుతూ ఉంటాడు. అంగద్ ఎవరో కాదు, కిష్కిండా సామ్రాజ్యానికి యువ వారసుడు, తర్వాత ఆ రాజ్యానికి రాజు కూడా అయ్యాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్, అంతేకాకుండా ఒక లెజెండ్ అని కూడా చెప్పుకోవచ్చు అతను సాధించిన ఘనతల ద్వారా. ఇలాంటి లెజెండ్ కు మరొక లెజెండ్ అంటే ఇష్టం, అతనే సచిన్ టెండూల్కర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాడు విరాట్ కోహ్లీ. తన ఫాదర్ కూడా సచిన్ చూపిస్తూనే అలా అవ్వాలని చెప్పి పెంచాడట కోహ్లీని. ఎంఎస్ ధోని గ్రేటెస్ట్ వికెట్ కీపర్, గ్రేటెస్ట్ ఫినిషర్, అంతకు మించి గ్రేటెస్ట్ కెప్టెన్. భారత్ కు అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక హీరో. మరి ఇంతటి లెజెండ్ కు ఎవరంటే ఇష్టం అంటే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టమట. సచినే ఎంఎస్ ధోని కి ఇన్స్పిరేషన్ అని ఒకసారి చెప్పాడు. అంతేకాకుండా మనం ఎంఎస్ ధోని బయోపిక్ చూసామంటే అందులో చిన్న సీన్ ద్వారా దీన్ని మనకు చూపించారు కూడా. సో ఇక్కడ మనం ప్రెసెంట్ క్రికెటర్స్ రివీల్ చేసిన పేర్లను చెప్పుకున్నాం అనమాట. చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా రివీల్ చేయకపోయి ఉండొచ్చు, లేకుంటే నేను మిస్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళను మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.